వాళ్ళకి ఇంతకు ముందు తెలుగుదేశం వాళ్ళు అన్నప్పుడు వైసీపీ వాళ్ళు పారిపోయారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు సంఘటనలు పవర్ లోకి వస్తే టీడీపీ వాళ్ళు పారిపోతున్నారు. ఈ పారిపోయే దరిద్రాల నుంచి దూరం చేద్దాం, మళ్ళీ మనం మొదటికి తేవద్దు. రైట్, ఒక్క నిమిషం అదే పాయింట్ ఇప్పుడు మాట్లాడతాను. శ్రీధర్ గారు ఏమంటారు, ఈ పరిస్థితిని చక్కదిద్దుతామా లేకపోతే ఇది రాజకీయంగానే చూస్తామా? ఈ పరిస్థితి తప్పకుండా చక్కదిద్దామండి. అయితే వీరు చెప్పిన దాని లోపల ఒక ఆటవిక చర్యలు పాల్పడుతున్నారని అంటున్నారు. అసలు అనేక రకాల రక్షణలు పౌరులకు ఉన్నాయండి, అది పోలీసులు కావచ్చు, కోర్టు కావచ్చు, మానవ హక్కుల సంఘాలు కావచ్చు. ఎవరికైనా సరే అన్యాయంగా కేసులు పెడుతుంటే అడపదడప కాకుండా ఇదే జరుగుతుంది. 500 మందికి 496 మందికి అని అంటున్నారు. దానిలో ఏమన్నా సరే వారి గ్రివెన్స్ ఉంటే దానిపైన అప్పీల్ చేసుకోవడానికి రకరకాల సంస్థలు ఉన్నాయి. అంతేగాని కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. మా పార్టీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. కేసుల దగ్గరికి వెళ్ళడానికి, అక్కడ న్యాయం దగ్గరికి వెళ్ళే పరిస్థితి వీళ్ళ ఆర్థిక స్తోమత ఉండదు. వీళ్ళు సాధారణ కార్యకర్తలు, అన్యాయం అయ్యేది వాళ్ళు. నాయకులు బాగానే ఉంటారు, వాళ్ళు అవసరమైతే బెంగళూరులో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, ఎక్కడెక్కడో దర్జాగానే బతుకుతుంటారు. వాళ్ళని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఈ కేసుల్లో ఇరుక్కోవడం కానీ, తన్నులు దండం కానీ, ప్రాణాలు కోల్పోవడం కానీ జరుగుతోంది. ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు ఊళ్ళల్లో బ్రతకలేని దరిద్రపు పరిస్థితి వస్తుంది. దీనికి ముగింపు పలకడానికి ఇప్పుడు చంద్రబాబు గారు కొన్ని లిస్టు చెప్పారు. వాళ్ళందరినీ ఏమయ్యా ఇదిగో రండి మీరు పదండి అని చెప్పి తీసుకెళ్లేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి బాధ్యత ఈవేళ మీ పార్టీ పోషిస్తుందా, లేకపోతే ఇట్లాగే రాజకీయంగా విమర్శించుకుంటూ కూర్చుంటారా? రాజకీయ కక్షలకు కానీ హింస రాజకీయాలు కానీ మేము వ్యతిరేకం అండి. వాళ్ళు ఏదైనా సరే వారికి ఏమైనా గ్రీవెన్స్ ఉంటే, కంప్లైంట్స్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పితే ఒక బ్లాంకెట్గా మీరు చేసేదే ఇది అట్లా అంటే ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా లేవండి. చంద్రబాబు నాయుడు గారు వారు అధికారంలో ఒక మాట అన్నారండి, నేను అందరినీ చూస్తాను కానీ మా పార్టీ వాళ్ళకి పనులు చేస్తానని. అందరినీ సరి సమానంగా చూస్తామని చెప్పారు, అది ఆచరించి చూపిస్తాము. అది ప్రాక్టికల్ గా చేసి చూపించండి. అందరికి న్యాయ సమన్యాయం ఉంటుందని చెప్పారండి. ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద క్రిమినల్ కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే వారి దృక్పథం వల్లనే ఈ విధంగా కుల వివక్ష వస్తుంది. వారి యొక్క వారికి క్రిమినల్ కేసు బుక్ అవుతే వారిని అరెస్ట్ చేస్తే అప్పుడు అర్థం అవుతుందండి. మా నాయకుడు మాట్లాడిన మాటల వల్ల ఇటువంటి దుస్థితి వచ్చింది. రాజకీయం దగ్గరికి వెళ్ళదు, దయచేసి రాజకీయం దగ్గరికి వెళ్ళదు. ఒక్క నిమిషం కాబట్టి, ఒక్క నిమిషం సురేంద్ర గారు శ్రీధర్ గారు, ఒక్క నిమిషం దయచేసి డీవియేట్ కావద్దు. ఒక్క నిమిషం చర్చని డీవియేట్ చేసుకోవద్దు. దయచేసి ఒక్క నిమిషం అలాంటి శ్రీధర్ గారు ఒక్క నిమిషం డీవియేట్ కావద్దు. ఇక్కడ ఒక పాయింట్ ఇది కంక్లూడ్ చేద్దాం. ఒకటి, చంద్రబాబు గారి లేఖ నేపథ్యంలో స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే సందర్భంలో ఎమ్మెల్యే పట్ల వివక్షత ప్రదర్శిస్తూ, ఎమ్మెల్యే పట్ల కూడా కుల వివక్ష ప్రదర్శించేటువంటి స్థాయిలో ఉండేటువంటి, కుల వివక్షని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అటు పార్టీల మీద ఉంది, ఇటు అధికార యంత్రాంగం మీద ఉంది, ఆ లోకల్గా ఉండేటువంటి ప్రజల మీద ఉంది. ఈ రెండిటికి సంబంధించి అన్ని పార్టీలు బాధ్యతగా వ్యవహరిస్తాయా లేదా ఇలా రాజకీయ స్వార్థానికి వాడుకుంటాయి అనేది చూద్దాం. ఇక మరొక కీలకమైనటువంటి అంశం, పవన్ కళ్యాణ్ ఓటమి తర్వాత మేధో మదన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2 రోజుల పాటు మేధో మదనం చేయబోతున్నారు. దీంట్లో ఏమి తేల్చాలనుకుంటున్నారు, భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక, లేకపోతే లోపాలకి సంబంధించినటువంటివి సరిచేసుకోవడమా, లేదా ఏ స్టాండ్ తీసుకోవాలన్నటువంటి అంశం, దీనికి సంబంధించినటువంటి చర్చలోకి వెళ్దాం. ముందుగా సోమశేఖర్ గారు ఏమంటారు, మేధో మదనం ద్వారా ఏమి తేల్చాలనుకుంటున్నారు, ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు? సరే, ఇది మేధో మదనం అనే పేరు కన్నా కార్యకర్తలు అందరినీ కలవడం, పార్టీని బలోపేతం చేయడం అనే దాని మీద ముఖ్యంగా జరుగుతోందండి. అంటే అది ప్రతి వారం చేస్తున్నారండి? ఒక వారం ఇది మేధో మదనం అని పేరు పెట్టింది మీ పార్టీ కాబట్టినే ఇక్కడ అడుగుతోంది అన్నమాట. అదేలేండి,
ఎందుకంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళందరూ అన్ని మీటింగ్లకి రాలేకపోతున్నారు, స్పెసిఫిక్గా ఎక్కడ వాళ్ళు అక్కడే నిర్వీర్యంగా ఉండిపోయారనే ఉద్దేశం మీద దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎస్పెషల్లీ ఏంటంటే ఇది పార్టీని బలోపేతం చేయడానికి ఉన్నత విద్యాధికుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు సూచనలు గ్యాదర్ చేయడానికి ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇది అంటే ప్రీవియస్గా అనుకున్న ప్రోగ్రామే, దీన్ని ఇవాళ పబ్లిక్ చేయడం జరిగింది, అందుకని మేధామదనం అనే పేరు పెట్టి దాన్ని చేయడం జరిగిందండి. ఇక్కడ ఊడిపోవడం అనే దాని గురించి దాన్ని రెక్టిఫై చేద్దామని కాదు, కానీ ప్రజలకి ఏ విధంగా సాయం చేయగలం, సేవ చేయగలం, వాళ్ళని ఎలా ఆదుకోగలం, ముఖ్యంగా ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఏ విధమైన మాటలు చెప్పింది, ఏ విధంగా అవి చేయకుండా ఇబ్బంది పెడుతుంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాల గురించి కూడా జిస్ట్ తయారు చేసి ఇమ్మని చెప్పడం మాకు రావడం జరిగిందండి. దాని మీద మేము కొందరం కమిటీగా ఏర్పడ్డాము, ఈ రకంగా అన్ని చేస్తున్నాము. అయితే పవన్ కళ్యాణ్ గారు కొన్ని చోట్లకి, నాగబాబు గారు కొన్ని చోట్లకి రావడం జరుగుతుంది. వారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈ మేధామేధనం కాన్సెప్ట్ టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందని నేను తెలియజేసుకుంటున్నానండి. రైట్, అంటే ఇక్కడ నేను అనేది పార్టీ ఎలా నడపాలినా లేదా పార్టీ సిద్ధాంతం ఒకటి, ఆల్రెడీ అన్ని కులాలకు అతీతమైనటువంటి పార్టీగా నడపాలనేటువంటిది కాన్సెప్ట్ తీసుకున్నారు కదా, దానికి ఇంకా ఏమన్నా యాడ్ చేయాలని మీ అందరి అభిప్రాయమా? అవునండి, మొన్నటిసారి మీ ప్రయోగం బెటర్ లైఫ్ ఏదైతే మీరు ఇదే పాయింట్తో వెళ్ళారు కదా, దాంట్లో ఏమి పబ్లిక్కి రీచ్ కాలేదు, ఎందుకు రీచ్ కాలేదు అనుకుంటున్నారు? యా, అదేనండి విషయం నేను చెప్పబడుతుంది. మా స్టాండ్ ఆ రోజున ఈ రోజున ఒకేలా ఉంది, దీనిలో మార్పు అయితే లేదు. మేము యూటర్న్ లాంటివి ఏం తీసుకోలేదు. మేము అప్పుడు కూడా చాలా జెన్యున్గా చాలా ఎలాబొరేట్గా ఆలోచించి అన్ని విషయాలు పొందుపరచుకోవడం జరిగింది. అయితే మేము పబ్లిక్కి ఇవ్వలేకపోయామంటే పబ్లిక్, ఇప్పుడు మీరు ఇందాక జరిగిన టాపిక్కే చూద్దాం, దళితుల మీద దాడులు అనే ఇష్యూ గత 100 సంవత్సరాలుగా ఉంది, ఇంకా అది కంటిన్యూ అవుతుంది. మేము పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసి ప్రజాస్వామ్యంలోకి తీసుకొద్దాం అని అనుకుంటున్నాం, కానీ పబ్లిక్ మారట్లేదు. ఈ పబ్లిక్ని మార్చడం ఎట్లా, పబ్లిక్లోకి మా పార్టీ ఆశయాలను తీసుకెళ్ళడం ఎలా అనే దాని గురించి ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయండి. మేము అదే ఓడిపోయాము అనే దాని గురించి పక్కన పెడదాం సార్, ఎందుకంటే మేము పబ్లిక్ని మోటివేట్ చేయాలనేది మొట్టమొదటి ఆశయం. మేము పరిపాలించేద్దాం, నాయకులు అయిపోదాం, ముఖ్యమంత్రులు అయిపోదాం అనే ఆశయాలతో రాలేదాయన. ప్రజల్లో మార్పు తీసుకురావాలి, ఆ ప్రజా వ్యవస్థను మార్చాలనే ఆలోచనతోనే వచ్చాడైనా, దాన్ని మేము పబ్లిక్లోకి పూర్తిగా ప్రజెంట్ చేయలేకపోయామేమో, వాళ్ళలో ఆ మార్పులు తేలేకపోయామో అనేదే మా ఆలోచన అండి. అందుకని ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా మేము కొందరు బయలుదేరి అన్ని ఏరియాలకి తిరిగి పబ్లిక్లో మా ఆలోచనల్ని పెంచాలని మేము అనుకుంటున్నామండి, దానికి సంబంధించి జరుగుతూ ఉంది. రైట్, రామిరెడ్డి గారు ఏమంటారు? ఒకటి, ఏ పార్టీ కానీ వారి యొక్క ఒకటి ఫస్ట్ నేను విభేదించిందంటే, రాజకీయ జనసేన అనేది రాజకీయ పార్టీ, అదే ప్రజలను ఇచ్చేయాలంటే దానికి పార్టీ పెట్టవలసిన అవసరం లేదు. జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పెట్టి పార్టీ పెట్టకముందు ఏదైతే ప్రజలకు ఇది చేయాలి, మనం మొత్తం తెలియజేయాలి అవినీతి, దాని మీద కానీ దాన్ని జాగరణ చేయాలి, ప్రజలను జాగ్రత్తతోటి వ్యవహరించేలాగా చేయాలనేది కుల వ్యవస్థ నిర్మించాలని, దానికి సపరేట్. కానీ ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు, ఎలక్షన్లో కాంటెస్ట్ చేసినప్పుడు ప్రజా సమస్యలు, ప్రజలకు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా మార్పు చెందకపోతే, మనం సమీక్ష చేసుకోకపోతే కమ్యూనిస్టులాగా మనం అంతమైపోతాం. ఏ రాజకీయ పార్టీ కానీ ఈరోజు మాట్లాడింది ఇదే, ఇందిరాగాంధీ బ్యాంకులను నేషనలైజ్ చేస్తే ప్రజలు హర్షిస్తారు, అదే ప్రజలు మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ప్రైవేటైజేషన్ హర్షిస్తారు. ఎప్పటికప్పుడు మారుతున్న ప్రజల యొక్క మైండ్ సెట్కు అనుగుణంగా పార్టీలు కూడా వాళ్ళ సిద్ధాంతాన్ని, వాళ్ళు చెప్తున్న దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మార్చుకుంటేనే ప్రజా ఏదైతే ప్రజలు గెలిపిస్తారు, ప్రజాభిప్రాయం అయిన తర్వాత అది వైఎస్ఆర్సీపీ మన జనసేన పార్టీ వాళ్ళు సమీక్షించుకోవాల్సిందే. ప్రజలు నిలబడ్డారు, ఎందుకు ఓటమి జరిగింది, మనం ఎక్కడ అయిన తర్వాత ఎక్కడ కానీ ప్రజలు ఒక విధంగా ఆలోచిస్తారు. మేము అబ్జర్వ్ చేసింది ఎవరైతే గెలుస్తారో ఆల్టర్నేట్ అనుకున్న వాళ్ళకే ఓటేస్తారు, ఆల్టర్నేటివ్ లేదు మనం లేరు వీళ్ళు లేరు అనుకున్న దగ్గర ఓటేరు. ఈ తెలంగాణలో మాకు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్కు మేము ఆల్టర్నేటివ్ కాదనుకున్నారు, కాంగ్రెస్
జనసేన ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తారో కల్లా భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ అనే కాడికి కేంద్రం అయిన తర్వాత ప్రజల ఆలోచన విధానం ప్రతిసారి ఒక ఎలక్షన్స్కున్న వ్యవహారం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉండదు. లోకల్ బాడీస్లో వేరే ఉంటుంది. లోకల్ బాడీస్ అనే దాంట్లో కంపల్సరీ ఆ వ్యక్తిది పార్టీది ఏదైతే ఉంటుందో వ్యక్తిగతంగా అతనిది, ఎందుకంటే ఒక కౌన్సిలర్ గెలవాలంటే అతను ఉన్న 500 ఇండ్లల్లో చేసిన మంచి పనుల మీద గెలుస్తారు. 50% అది ఉంటుంది, 50% పార్టీ ఉంటుంది. అయిన తర్వాత డబ్బు ప్రభావం లేదు అని మనం అనేది అవన్నీ ఉంటాయి. ఏదైనా చేసుకోవడం జనసేన వాళ్ళ జరిగిన తప్పులను జరగబోయే ముందు జరిగే దాంట్లో ఏదైతే సమీక్షించుకోవడం వాళ్ళ వ్యక్తిగతము సమీక్షించుకోవాల్సింది, అది హర్షించవలసింది. ఏ రాజకీయ పార్టీ కానీ పొలిటికల్ దాంట్లో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వారి యొక్క సిద్ధాంతం చెప్తే ప్రజలు తిరస్కరించినా దాన్ని ఈజీగానే తీసుకోవాలి. అయిన తర్వాత గెలిపించినా దాన్ని ప్రజలు మేలు చేయడానికి ఏది మంచిగా ఉంటే అది చేస్తే దాన్ని నర్శించడానికి భారతీయ జనతా పార్టీ కూడా మేము ఎప్పుడు మేధో మదనం పెట్టుకుంటాం. ప్రతి 3 నెలలకు ఒకసారి స్టేట్ ఎగ్జిక్యూటివ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ అన్ని మీటింగ్స్ పెట్టుకొని సమస్యలు ఏమి ఉన్నాయి ప్రజలకు ఏ విధంగా ఆలోచిస్తారు మనం ఏ విధంగా దానికి కావాలని కోర్ కమిటీ మీటింగ్స్ అయితే అందుకోసం ఇవి చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఒకటేందంటే రాజకీయ పార్టీ అన్నప్పుడు కంపల్సరీ అధికారం కోసమే, అధికారం వల్ల వస్తేనే మనం చేయగలుగుతాం. మన సిద్ధాంతం ప్రజలకు చెప్తే ప్రజలు మన సిద్ధాంతాన్ని నమ్మి మనకు ఓటేస్తేనే మనం వాళ్ళకి బెనిఫిట్ చేయగలుగుతాం. ఆ విధంగా రాజకీయ పార్టీ అన్నప్పుడు రాజకీయ పార్టీ మనం ఓన్లీ సిద్ధాంతం చెప్తాం కంటే రాజకీయ పార్టీ పెట్టవలసిన అవసరం లేదు, ఎలక్షన్లో కాంటెస్ట్ చేయవలసిన అవసరం లేదు. రైట్ రైట్, అది నా యొక్క అభిప్రాయం. రైట్ రైట్, సురేంద్ర గారు. సరే సరే, చిన్న మాట మాట్లాడచ్చా? చెప్పండి సార్. నేనేమంటానంటే ఇప్పుడు ఈ జనసేన పార్టీ వాళ్ళ వ్యక్తిగతం ఇది, వాళ్ళ వాళ్ళ అజెండా ప్రకారం వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ ఉంది, ఒక ఇమేజ్ అనేది ఉంది. ఆ ఇమేజ్ని వాళ్ళు అందిపుచ్చుకోవడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యారు అనేది నా వ్యక్తిగత భావన. ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా ఆ కార్యకర్తలు వచ్చే కార్యకర్తలని ఆకర్షించాలి, ఆ పార్టీ వైపు ఆకర్షించి వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా పార్టీ కానీ మలుచుకోగలిగితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజుకి ఈరోజు ముఖ్యమంత్రి కావాలా నేను పదవి సంపాదించాలా అని రావట్లే. ఆయన ఆయన స్పాన్ 25 సంవత్సరాలు పెట్టుకున్నారు. ఆ 25 సంవత్సరాల స్పాన్లో ఆ పార్టీలోకి వస్తున్నటువంటి కార్యకర్తని ఆ పార్టీలో ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ని ఆ పార్టీ వైపు ఆకర్షితులుగా మలుచుకొని వాళ్ళని ఓటు బ్యాంక్గా డెవలప్ చేసుకోగలిగితే పార్టీకి కొంత భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నా వ్యక్తిగత భావన సార్. రైట్ రైట్ రైట్, ఒక్క నిమిషం అండి. సోమశేఖర్ గారు ఏదో చెప్తున్నారు. సార్ సార్ సరే, ఇందాక బీజేపీ నాయకులు చెప్పినట్టుగా రాజకీయాన్ని రాజకీయాలలాగా చేయాలి అంటే రాజకీయాల్ని భ్రష్టు పట్టించే పదిలో ఉన్నారని చెప్పే దాని వ్యాక్యూమ్ వచ్చిందని చెప్పి వేరే పార్టీ గురించి చూస్తున్నారు ప్రజలు. ప్రజల మనోభావాలకు తగ్గట్టుగానే రాజకీయ పార్టీని నడుచుకోవాలి, కాదనట్లే. కాబట్టి ప్రజల మనోభావాలు మంచి జరగాలి, వాళ్ళకి స్వేచ్ఛావాయువులు కావాలి, వాళ్ళకి రకరకాల సంక్షేమాలు అందాలి అని అనుకుంటున్నారు తప్ప మీరు రాజకీయాలు చేసుకోండి, కొట్టుకోండి, మా మీద కూడా కొడుతుండండి అనే పొజిషన్లో కాదు కదా అంటోంది జనసేన పార్టీ. వాటన్నిటికీ వ్యతిరేకం అండి. పాత రాజకీయాలని భ్రష్టు పట్టిపోయాయని చెప్పి మాత్రమే వాటిని మార్చి కొత్త పద్ధతిలో మంచి పద్ధతిలో ప్రజలకు అందించాలనేది జనసేన ఆశయం. ఆ ఆశయాలకు తగ్గట్టుగానే మా నాయకుడు మాకు చెప్తున్నారు, మేము ఆ ప్రకారంగా నడుచుకుంటున్నాం. ఇక్కడ ఎవరిని కించపరచాలని కాదు, వేరే పార్టీని పాడు చేద్దామని కాదండి. దేని అంతే సార్, దాని గురించి చెప్పడానికి మాత్రమే టైం అడిగాను. రైట్, శ్రీధర్ గారు. హలో, ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పండి. ఫైనల్ గా పెట్టినటువంటి జనసేన మేధో మదనం ఉన్నప్పటికీ ప్రజల యొక్క ఆకాంక్షల్ని అవును, ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రజాదరణ కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయనకున్నటువంటి క్రేజ్ని ఓట్లుగా మలుచుకోవడంలో విఫలమయ్యారని చెప్పడంలో ఎట్టి సందేహం లేదు. అంటే ప్రజలకు వారి ఆకాంక్షలు ఏంటి తెలుసుకోవడంలో ఏమన్నా తప్పు జరిగిందా, లేక వారిని నమ్మించడంలో సరైనటువంటి ప్రయత్నాలు జరగలేదా? ఎందుకంటే ఇందులో 3-4 విషయాలు ఉన్నాయండి. మాటలు రాకపోతే లోకేషు, మాట్లాడితే అర్థం కాకపోతే ఆయన పవన్ కళ్యాణ్, మాట తప్పితే చంద్రబాబు, మాట తప్పడు మడవ తిప్పడు జగన్మోహన్ రెడ్డి. ఈ 4 ఫేమస్ ఎందుకైనాయి ఈ వాక్యాలు? అంటే
పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు ఒకటి మాట్లాడు, ఆరంభ శివరంతో మాట్లాడినా తర్వాత దాని యొక్క ఫాలో అప్ చేయరు. తర్వాత చివరి దాకా రాజశేఖర రెడ్డితో వెళ్ళిపోయింది, మాట తప్పేది మడం తిప్పింది. ఇంకా కాలేదండి చెప్పండి, దానికి సోమశేఖర్ గారు సమాధానం చెప్తారు. మధ్యలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? సోమశేఖర్ గారు, సురేంద్ర గారు.